రైతులకి ఏకధాటిగా 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని, కేసీఆర్ ఎందుకు రుణమాఫీ చేయడం లేదు, తెలంగాణ సెక్రటరీ విషయంలో కేసీఆర్ పిచ్చివాడిలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, తెలంగాణలో కొత్త సెక్రటరీ కట్టి తెలంగాణ ప్రజలపై భారం పెట్టనున్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది, కాంట్రాక్టర్ల జేబులు ప్రజల జీవితాలకు నిల్ అంటున్న మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ. అంతేకాదు రుణమాఫీ ఒకేసారి రైతులకి 100,000 రుణమాఫీ చేస్తామన్నారు. ఎందుకు 100,000 రూపాయల రుణమాఫీ ఇంకా చేయలేకపోతారు? దానికి జవాబు చెప్పాలి. అంతేకాదు ఇవాళ సెక్రటేరియట్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సరిపడే విధంగా నిర్మాణం జరిగింది సెక్రటేరియట్. ఇవాళ ఇంకా ఒక 70 ఏళ్ళు ఇవాళ దానికి సర్వీస్ ఉంది. ఇవాళ అలాంటి సెక్రటేరియట్ని వల్ల కూల కొట్టి మరొక సెక్రటేరియట్ నిర్మాణం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నిర్ణయం అనేది ఒక తుక్లక్ నిర్ణయం, ఒక పిచ్చోళ్ళ చేతిలో నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ప్రజలు ఇవాళ పదవప్ప చెప్పినట్టు అయిపోయింది. ఇవాళ ప్రజలకి ఇప్పటికే 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతం ప్రజలకందరికి కూడా ఇవాళ ఒక భారంగా మిగిలిచుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి. మళ్ళీ సెక్రటేరియట్ నిర్మాణం చేసి వల్ల ఈ రాష్ట్ర ప్రజల్ని కోల్పోకుండా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దాని నిర్మాణాన్ని ఆపాలి, దాని ఎక్స్పైర్ డేట్ ఇంకా అయిపోలేదు, కానీ నీకు పేరుండడం కోసము, నీ కాంట్రాక్టర్లు నీ కుటుంబ సభ్యులు బ్రతకడం కోసం ఇవాళ సెక్రటేరియట్ నిర్మాణం చేస్తామని మాట్లాడుతున్నావు. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నావు, ప్రజలు ఇవాళ పన్నులు కడుతున్నారు, చెప్ట ఇవల్ల కష్టపడి కట్టిన పన్నులు ఇవాళ ఇవాళ మీ ఇష్టారాజ్యంగా చేయడం ఇవాళ చేస్తున్నావు, అది సరికాదు. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ నిరుద్యోగులు ఎందరో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇవాళ అలమటిస్తున్నారు, వలసపోతున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించు. అంతేకాదు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడు భాస్కర్ గారికి ఇంకా జిల్లా నాయకులకి అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. నియోజకవర్గంలో 6 మండలాలు, మరి ఈ మండలానికి మల్యాల మండలానికి ఒక టార్గెట్ ఇచ్చిండ్రు 5,000 సభ్యత్వం చేయాలని. కానీ ఇక్కడ నాయకులు యువతరము ప్రజాప్రతినిధులు మాకున్న ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు 5,000 కాదు 10,000 సభ్యత్వం చేస్తాము. ప్రజల్లో ఒక బ్రహ్మాండమైన ప్రేమ అనురాగాలు ఒక నమ్మకం బీజేపీ పార్టీ మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్కు డబల్ చేస్తామని కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ మల్యాల మండలం బీజేపీ పార్టీకి 3 ఎంపీటీసీలు 2 సర్పంచ్లు ఇచ్చారు. అతి తక్కువ ఓట్లతోనే